డీటెయిల్స్ వస్తే రాష్ట్రంలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల నిర్వాహకుల బ్యాలెట్లో ఉన్న స్లిప్లను లెక్కించనున్నారు. ఇక గతంలో కంటే ఈసారి ఓట్ల శాతం అధికంగా నమోదు కావడంతో ఓట్ల లెక్కింపు సమయం అధికంగా పట్టే అవకాశం ఉంది. ఇక బాక్సులు తెరవడానికి ఓట్లు కట్టలు కట్టడానికే ఎక్కువ సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. ఒక్కో హాల్కు 7 టేబుల్ చొప్పున 8 హాళ్లలో 56 టేబుల్ ఏర్పాటు చేశారు. మొత్తం 531,000 ఓటర్లకు గాను 357 ఓట్లు పోలయ్యాయి. ఇక 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఓట్ల లెక్కింపును నల్గొండలో చేపట్టనున్నారు. మొత్తంగా ఓట్ల సంఖ్య 505,565 కాగా ఎన్నికల్లో 386,320 ఓట్లు పోలయ్యాయి. 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కౌంటింగ్ త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో 12 గంటలకు ఒక షిఫ్ట్ చొప్పున 4 షిఫ్ట్లు ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతున్నారు. ఇక 25 చొప్పున కట్టకట్టిన బ్యాలెట్ పేపర్లు తెరిచి అందులో చల్లని ఓట్లు, చెల్లె ఓట్లు అధికారులు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వేరు చేస్తూ అప్పుడే మొదటి ప్రాధాన్య ఓట్లను అభ్యర్థి వారిగా లెక్కిస్తారు. తొలి రౌండ్కు గంటన్నర పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.